కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ఎన్నికల కమిషనర్ స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ కొత్తపేట ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్లా మాట్లాడారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం వెనుకుండి కుట్ర పన్ని ఎన్నికల కమిషనర్తో తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎన్నికలంటే భయం లేదని, పూర్తి స్థాయిలో ఇళ్ల పట్టాల పంపిణీ, మరో 3 రోజుల్లో జరిగే అమ్మఒడి పథకం పూర్తిగా విజయవంతం అయితే తెలుగుదేశం పార్టీ 0 అవుతుందనే ఉద్దేశంతోనే ఇటువంటి పన్నాగాలు పన్నుతున్నారని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం పెడుతున్న తరుణంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుతం 30,74,000 మంది మహిళలకి ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు ఆపడం కోసం, అలాగే ఏదైతే ఒక 2 రోజుల్లో వేసేటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని ఆపడం కోసం, ఈ యొక్క సంక్రాంతి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఇవన్నీ కూడా ఆపాలనేటువంటి దానితో, మరి ఆఖరికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ను కూడా తన ఒక పావుగా వాడుకోవడాన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకుని ప్రజలకు అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆపడం కోసం ఈ రకంగా మరి ఎలక్షన్ కమిషన్ చేత తప్పు పట్టించేటువంటి కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పురివెందుల్లో ఇచ్చే ఇళ్ల స్థలాలు ఆపినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో వివాదాలు ఉన్నటువంటి ఆపి మిగిలిన ఇచ్చేమనేటువంటి అన్ని కూడా మరి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేటువంటి పెద్ద మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్ర ఈరోజు ఏదైతే మరి కోర్టులు కానీ లేకపోతే ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్స్ కానీ అందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని విషయాల మీద మరి కోర్టులో వేసి కోర్టులను కూడా తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమం కానీ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎలక్షన్ కమిషన్ని తన స్వప్రయోజనాల కోసం వాడుకునేటువంటి కార్యక్రమం చేయడం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మరి తప్పుపడుతూ ఉన్నారు. ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సిద్ధమే, ఏ ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ మరి ఇవ్వాలన్నటువంటి తరుణంలో దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందకుండా చేయాలన్న ఆలోచన తప్ప వేరే ఉద్దేశం ఆయనకి లేదు. తప్పనిసరిగా కోవిడ్ ఇబ్బంది క్లియర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించిన తర్వాత, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. కానీ కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క జేబులో సంస్థగా ఈరోజు ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మారిపోవడాన్ని మేము మరి ప్రజాస్వామ్య దేశంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద అవసరమైతే మరి సుప్రీంకోర్టుకి లేదా హైకోర్టుకి కూడా మరి ఏదైతే ఇచ్చినటువంటి జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పులను సైతం పక్కన పెట్టే కార్యక్రమం చేస్తున్నారో దాని మీద కూడా మరి ప్రజల నుంచి ప్రతినిధుల నుంచి కూడా మరి మేము కంప్లైంట్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.